అయితే నేత్ర, ఇప్పుడు అత్త మీ ఇద్దరే ఉంటున్నారు ఇంట్లో? ఇంట్లో ఇద్దరే ఉంటారు. మా బావమరిది ఇప్పుడు రీసెంట్ గా మా తమ్ముడు వచ్చిండు. తమ్ముడు వచ్చారు. మరి అత్తగారు, మరి అత్తగారు ఆడపడుచు గురించి ఏమైనా చెప్పగలవా? మీ అత్తగారు గురించి, మీ ఆడపడుచు గురించి. ఎక్కువగా అన్ని సంసారాల్లో గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ అత్తగారు ఆ ఆడపడుచు అక్కడ ఎందుకు ఉండట్లేదు ఏమో కలిసి అంటే మా ఆడపడిచే అని మొదలెడతారండి. మా అత్తగారే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా చేస్తుంది, నన్ను ఒకలాగా చూస్తుంది, నాకు ఇష్టం ఉండట్లేదు, నాకు గెంజైన బెంజికారైనా వద్దని వదులుకుంటా, కానీ గెంజైన తాగుతాను కానీ మా అత్త దగ్గర ఉండను. బెంజ్ అక్కర్లేదు, మీ అత్తగారి దగ్గర ఉంటే బెంజ్ వస్తుంది, గెంజైన తాగుతుందంట, బయట ఉంటుందంట. ఏంటని అడిగాను. అడిగితే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా, తను ఒకలాగా చూస్తుంది అంటది ఆ పాప. మీ అత్తగారు ఎలా ఉంటారు, ఆడ ఎలా ఉంటారు? బాగుంటది అత్తమ్మ, అంటే నాకు ఆ ఛాన్స్ రానియలే వంశీ. మేబీ ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తే అది ఫ్యామిలీ లాగా అయిపోయి, నేను మా మమ్మీతో కూడా చాలా గొడవ పడతా, మేబీ అత్తతో కూడా పడుతుండనేమో. కానీ పెళ్ళైన ఒక 2-3 మంత్స్కి మేము ఇది సెపరేట్ అయ్యి వారధి ఫామ్ స్టార్ట్ చేసినాం. అది ఆ ఛాన్స్ రాలే ఎప్పుడు గొడవ పడడానికి. అత్తమ్మ కూడా బాగా చూసుకుంటది, అది నన్ను ఒకలా నన్ను ఒకలా అట్లేం లేదు. అంటే మేము మా ముగ్గురు కాంబినేషన్ లో మేము ఎప్పుడు ఉండలే ఓకే ఎక్కువ రోజులు, అందుకని ఇప్పటిదాకైతే కూల్ గా ఉంది. అసలు ఏం గొడవ? అంటే జనరల్ గా నీకు నువ్వు అదృష్టవంతురాలివి. వాళ్ళు ఏంటంటే నువ్వు ఏ కూర్చున్నా అదిగో కాలు కాలేసి కూర్చుంది, లేకపోతే జుట్టు ఎలా వచ్చింది, తమ్ముడికి అన్ని పనులు చెప్పేస్తుంది, తను కూర్చుంటుంది, వీడు చిగ్గుపట్టి తిరుగుతున్నాడు. ఈ పూర్వం మాటలు అనమాట. అంటే మా ఇంట్లో అంత పట్టించుకోరు అవన్నీ. నేత్ర ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో షార్ట్స్ వేసుకుంటుండే ఇంట్లో. ఓకే, అంటే ట్రెండీ లైఫ్ స్టైల్ కూడా ఉంది నేత్రకు బిఫోర్ మ్యారేజ్. సో షార్ట్స్ వేసుకొని క్యాజువల్ గానే ఉంటుండే. ఎవరన్నా ఫస్ట్ కోడలు అట్లా వేసుకొని తిరుగుతారా అది ఇది, ఎప్పుడు కూడా ఆ కోకిలాటలు గానీ ఆ టాపిక్ గానీ ఏం రా, కూల్ గా నార్మల్ గా ఎవరి నెక్ లో అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉండని అన్నట్టే ఉంటుండే. అంటే షార్ట్స్ వేసుకున్నా అత్తగారు ఏమన్నారు? ఓకే, మీ మామయ్య గారు ఉంటారు, ఆయన ముందు అలా తిరక్కు, అలాగే అట్లా సీరియల్ డైలాగులు ఏమి మా ఇంట్లో కొన్ని సీరియల్స్ సినిమా పూర్వం. అవునవును. ఏమిటి మామయ్య గారు ముందు అలా తిరిగేస్తున్నావు? ఉంటాయి, సరిగ్గా బట్టలు వేసుకో అలా అంటారు అనేవారు అన్నమాట. అంటే వాళ్ళకు ఉందా మెచ్యూరిటీ, అంటే వాళ్ళకి మరి ఇక చాదస్తాం, ఇక అందరినీ స్ట్రిక్ట్ చేయాలి, అదే లైఫ్ అంటే అదే అధికారం చెలాయించాలి మనం అనే మైండ్ సెట్ ఏం లేదు. అందుకు గొడవలు అయ్యి కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ముందే ఆనందంగానే బయటకు వచ్చారు. ఇది ఆంధ్ర తెలంగాణ ఆనందంగా ఎలా విడిపోయారు? ఇంకా అక్కడ అజిటేషన్ ఉండే, బట్ మాది చాలా స్మూత్ గానే. వారధి ఫార్మ్స్ అయితే ఈ వారధి ఫార్మ్స్ పెట్టి అంటే డబ్బుల గురించా లేదంటే కీర్తి గురించా ఏ ఉద్దేశం అంటే ప్రజలకు సహాయం చేద్దాం సేవ గురించి ఇది స్టార్ట్ చేశారా? అంటే ఒకళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ముందే అనుకుంటారు, నాకు డబ్బులు రావాలి, డబ్బులు రావాలి, డబ్బులు అనుకుంటారు. కొంతమంది ఏమంటారు సేవ చేయాలంటారు, కొంతమంది ఏమో పేరు చాలరా మనకి అంటారు. మీకు చాలా పేరు ఉందని అంటాం, వాళ్ళు డబ్బులు కొంచెం ఆలోచించారు ఆయన. మరి నిజంగా మన నేత్ర అడిగినా చెప్పు వారం. టు బి ఫ్రాంక్, మేము అంటే బతకడానికి కోసమే స్టార్ట్ చేసినాం ఫార్మింగ్. అంటే మేమిద్దరం బయటకు వచ్చినప్పుడు అంటే అన్ని వదిలేసుకుని వచ్చిండు వంశీ. ఇప్పుడు వంశీకి 0 బ్యాలెన్స్, నాకు 0 బ్యాలెన్స్, వాళ్ళిద్దరికి సమ్ అండర్స్టాండింగ్ తోని మంత్లీ 1 లాక్ అట్లా ఇచ్చేవాళ్ళు. 12 మంత్స్ వరకు ఇస్తాము, ఆ తర్వాత అప్పటి వరకు మీది మీరు ఏదో ఒకటి సెట్ చేసుకోండి అన్నట్టుండే. అయితే మేమేమనుకున్నాం అంటే అప్పటికే 3-4 మంత్స్ అయిపోయింది, ఏం అర్థమైతే ఏం చేయాలి ఇద్దరికి. వంశీకేమో మళ్ళీ అదే యాప్టిట్యూడ్ ఆ లైఫ్ స్టైల్ పోబుద్ది అవుతలేదు, ఏమైనా కొత్త స్టార్ట్ చేయబుద్ది అవుతుంది. నాకు ఏదైనా కొత్త స్టార్ట్ చేయాలనుంది, యోగానో లేకపోతే ఫార్మింగ్ ఇట్లా వీడియోస్ చూస్తూ ఉన్నాం. అయితే ఫస్ట్ గుడ్లు అనుకున్నాం, నాటుకోడి గుడ్లు లాభాలు బాగుంటాయి, గుడ్ల ఫార్మింగ్ అని అనుకొని చూసినాం. ప్లేస్ దొరకలే దగ్గరలో, షెడ్ కదంతా. వంశీకి 20 లాక్స్ లోన్ కూడా వచ్చింది, దాంతో ఒక షెడ్ వేసుకొని పెట్టుకుందాం అనుకున్నాం. ల్యాండ్ దొరకకపోయేసరికి ఇట్లా ఇంకా వీడియోస్ చూసి యూట్యూబ్ లో విజయరామ్ గారి వీడియోస్ చూసినాం, సేవ్ ఆర్గనైజేషన్ ది పోయి న్యాచురల్ ఫార్మింగ్. అప్పుడు కొంచెం డబ్బు తగ్గి ఈ ఫార్మింగ్ మీద కూరగాయల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. అట్లా స్టార్ట్ చేసి ఒక దగ్గర పోయిన వేరే ఫార్మ్ లో, అక్కడ కొన్ని రోజులు తిరిగి చూసి వేరే వేరే ఫార్మర్స్ని ఎట్లా చేస్తున్నారు ఏంది అని, ఆ గుడ్లది క్యాన్సిల్ అయిపోయింది, ఇటు ఫార్మింగ్ అని వచ్చింది.
అయితే పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు నేను ఇంట్రెస్ట్ తోని బీ కీపింగ్ ట్రైనింగ్ చేసిన. అయితే అదెందుకు స్టార్ట్ చేయొద్దు, ఒకసారి బాక్స్ తెచ్చుకుందాము అని ఒక బీ కీపింగ్, హనీ బీ కీపింగ్. అయితే ఒక బాక్స్ తెచ్చుకున్నాం, ఆ బాక్స్ వీడియో పెట్టినా, అంటే ఫార్మింగ్ లోనే అప్పటి ఇప్పటికి డబ్బు సంపాదన మీద ఇంట్రెస్ట్ కొంచెం పోయింది, అంటే దాని మీద ఫోకస్ చేయకుండా ఫస్ట్ అసలు ఫార్మింగ్ అంటే ఏంది నేర్చుకుందాం అనే టైంలో ఆ బీ బాక్స్ తెచ్చుకుని వీడియో పెడితే అందరు హనీ అడిగిండ్రు, మీ దగ్గర హనీ ఉందా హనీ ఉందా అని. నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే అదే అరే మనమే ఎందుకు అమ్మకూడదు అని అట్లా అది మళ్ళీ బిజినెస్ లా మారింది, ఫార్మింగ్ నుంచి బిజినెస్ లా మారింది. అటు ఫార్మింగ్ నేర్చుకోకుండా అయిపోయింది నాకు. ఇటు హనీ ఎక్కువ సేల్స్ వచ్చి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. అప్పుడు వారిది ఫార్మ్స్ అని స్టార్ట్ చేసి హనీ మళ్ళీ ఫార్మర్స్ ని కలుస్తూ ఉంటాం, సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మా షాప్ లో అమ్మడం అట్లా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఫార్మింగ్ మీద ఎక్కువ అవగాహన రావాలి అని ఫార్మర్స్ ని ప్రమోట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్రస్ చెప్పి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి డైరెక్ట్ కస్టమర్స్ వాళ్ళ దగ్గరనే కొనుక్కునేటట్టు చేస్తాం. డబ్బులు సంపాదించాలి, మనం బతకాలి మంచిగా, అంటే మొత్తంకి సేవ్ ఏం కాదు డబ్బులు, అంటే డబ్బు ఉంటేనే చేయగలం ఏదైనా. డబ్బు లేకుండా నేను ఏదో నీకు హెల్ప్ చేస్తా, నీ దగ్గరనే ఏం లేదు నాకేం చేస్తావు అన్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ మనం కొంచెం సెటిల్ అయ్యి దాంట్లో నుంచి కొంచెం ఇస్తే బెటర్ ఉంటుంది అని అనుకుంటున్నాను. అయితే వంశీకృష్ణ, ఈ రాజకీయాల గురించి ఏమైనా ఐడియా ఉందా? రాజకీయాల గురించి అంటే తెలంగాణ కానీ ఆంధ్ర రాజకీయాలు అయినా చాలా తక్కువ అండి. చాలా రాజకీయాలు ఇంట్లో న్యూస్ ఛానల్స్ అవి ఎక్కువ చూడండి. నేను ఈటీవీ న్యూస్ ఒకటి అటు 2-3 మినిట్స్ హెడ్లైన్స్ ఒకటి చూస్తాను 9 o'clock అంతే. అంత ఐడియా లేదు, అంత ఐడియా లేదు. మరి పవన్ కళ్యాణ్ సినిమాలు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఆ సినిమాలు చూస్తుంటావా మరి నేత్ర? మరి ఏంటి ఎవరెవరు ఇష్టం నీకు బాగా? అంటే సినిమాని బట్టి, ఒక సినిమాకి ఒక్కొక్కరు నచ్చుతారు. ఏ సినిమాలు చూసావు? మలయాళం ఫహద్ ఫాసిల్, దుల్కర్ సల్మాన్. ఓకే, మరి పవన్ కళ్యాణ్ ఒక రాజకీయాలకు వచ్చా తెలుసా నీకు ఏమన్నా? తెలుసు కానీ పెద్ద పాలిటిక్స్ సైడ్ అసలు ఇంట్రెస్ట్ ఉండదు. మా వంశీకృష్ణ అడుగుతాను, ఏమైనా ఐడియా ఉందా అన్నా? పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్తుంటారు ఏంటి నిజంగా? అంటే మీరు కథలు చెప్తుంటారు కదా, అంటే దాన్ని బట్టి ఏమన్నా? అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ముందు గారు అంది కూడా ఇంపార్టెన్స్ తెలియదు. అవును, నాకు ఈ పోస్ట్ మ్యారేజ్ ఈ బిజినెస్ లైన్స్ లోకి వచ్చినాక అందరు అండి అనాలి గారు అని సంబోధించాలని. ఇంత ముందు ఒక ఇంటర్వ్యూ కూడా పవన్ కళ్యాణ్ అంటే కింద కామెంట్స్ లో అందరు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఎందుకు తిరుగుతారు? మనం సచిన్ సచినే అంటాం కదా, సచిన్ గారు అనం కదా, పవన్ కళ్యాణ్ ని గారు అనుకుంటేనేమో తిరుగుతున్నారు అని ఫీల్ అవుతుంటే, కానీ నిజమే అంటే అది అనడమే కరెక్ట్ అని తెలుసుకున్నా. అండ్ పవన్ కళ్యాణ్ ఇష్టం అనడానికి రెండు కారణాలు, ఒకటి తమ్ముడు అని, అంటే చిరంజీవి అన్న పవన్ కళ్యాణ్ తమ్ముడు. అంటే అందరూ మీ అన్న మోటివేషన్ ఉన్నాడు కాబట్టి నువ్వు వచ్చినవా, మీ అన్న తీసుకొచ్చిందా అది ఇది అంటే నాకు అంటే రావద్దా నేను, ఏంది ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు కదా అని పవన్ కళ్యాణ్ రాకుండా ఆగిపోలేదు కదా, ఇద్దరు ఉన్నారు కదా ఇండస్ట్రీలో, ఇద్దరు వాళ్ళకంటూ వాళ్ళ పేర్లు ఉన్నాయి, అట్లా నేను మా అన్న చిరంజీవి నేను పవన్ కళ్యాణ్ అని ఫీల్ అవుతా అన్నమాట. సో అండ్ అదర్ రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది యాక్టింగ్ అది కూడా చాలా ఇష్టం, ఈజీ ఉంటది. తమ్ముడు తీసుకున్నా తొలి ప్రేమ తీసుకున్నా మన ఇంట్లో మనిషిలాగా చేసేస్తాడు, అందుకే మన కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా అంత ఫ్యాన్స్ ఉంటారేమో అనిపిస్తుంది. నాకు పాజిటివ్ అనిపిస్తుంది యాక్టింగ్ పరంగా గానీ అండ్ తమ్ముడు అన్న ఒక రీజన్ వల్ల. రాజకీయాలు పెద్ద ఐడియా లేదండి. అంటే అక్కడ తెలుగుదేశం జనసేన కలుస్తున్నాయి, అలాగే వైసీపీకి వ్యతిరేకంగా అంటున్నారు వాళ్ళు. అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఇక్కడైతే కాంగ్రెస్, బీజేపీ, నెక్స్ట్ బీఆర్ఎస్. తెలంగాణలో బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారి పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపులో ఉన్న నేత్ర ఎక్కువ శాతం నేచురల్ ఫార్మర్స్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. ఓకే, వెళ్తూ ఉంటాం. అద్దంకి, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి. ఈసారి మా కాకినాడ రా సార్, కాకినాడ, కాకినాడ వెళ్ళినాం కానీ ఫార్మర్స్ ని వెళ్ళలే కదా, వచ్చి తిరుగుతూ ఉంటాం చాలా. తిరుగుతుంటారా? ఓకే, బాపట్ల, బాపట్ల. ఓకే సార్, మా కాకినాడ కూడా రెండు సార్ దాకా మా ప్రజలందరూ మిమ్మల్ని పరిచయం చేస్తాం. నేచురల్ ఫార్మర్స్ ఉంటే వస్తాం డెఫినెట్లీ. ఇటు ఫార్మ్ ట్రిప్స్ అని వెళ్ళారు ఎంతవరకు అన్న ఇద్దరును? వెళ్ళాలి, వెళ్ళాలి. నాది పాస్పోర్ట్ ఎప్పుడు బీటెక్ లో తీసుకున్నది ఎక్స్పైర్ కూడా అయిపోయింది, ఇయర్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఒకసారి కూడా పోలేదు.
అంటే ఎందుకు అడుగుతుందంటే మీలాంటి వాళ్ళకి చాలామంది వాళ్ళు ఏమంటున్నారంటే డబ్బులు సంపాదించి మంచి మంచి లగ్జరీ కార్లు అలాగే ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలని అంటే ఆ లైఫ్ స్టైల్ వేరుగా ఉండాలని కొంతమంది అమెరికా వెళ్ళిపోయి కోరుకుంటూ ఉంటారు. మీకు ఆ కోరిక లేనట్టుగా అనిపిస్తుంది నాకు. మాకు ఇద్దరు కొంచెం ట్రావెలింగ్ అదంతా పెద్ద నచ్చది, లగ్జరీ కానీ ట్రావెలింగ్ కానీ. సిమ్లా పోయినాం, మాకు ఏం చేయాలో అర్థమవుతుంది. అక్కడ ఫార్మ్స్ ఎదుక్కుంటూ కూర్చున్నాం, యాపిల్ ఫార్మ్స్ ఎక్కడ ఉంటాయి, ఆర్గానిక్ ఫార్మ్స్ ఎక్కడ ఉంటాయి, ఏది మాకు ఇట్లా సీనరీ ఏదన్నా వ్యూ పాయింట్కి వెళ్ళి కూర్చుంటే అదేం కిక్ వస్తలే. నేను పండుగ అనిపిస్తుందా, కూరగాయలు కనిపిస్తాయా అని వెతుకుతున్నాం. అది పోయినప్పుడు కూడా నాన్ వెజ్ దొరకదు అక్కడ, నాకు మన హైదరాబాద్ బిర్యానీ గుర్తొస్తుంది. తినే ఫుడ్ చూస్తుంటే ఇదంతా ఎట్లా తింటున్నారు, ఇంత సప్పగా ఇది, అసలు మన బిర్యానీ కదా టేస్ట్ అంటే ఫస్ట్ వెళ్ళిపోవాలి హైదరాబాద్. ఫుడ్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. మన హైదరాబాద్ క్లైమేట్ కూడా బాగుంటది, మనం ఎటు పోయినా కూడా అక్కడ చలన్ ఉంటది, ఎక్కువ హీట్ అని ఉంటది, ఇక్కడ మోడరేట్ గా ఉంటది. హైదరాబాద్ ఇస్ ది బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది. వంశీకృష్ణ, ఇంకోటి ఏంటంటే బ్రదర్ ని ఉల్లాస్ అని చూసా విన్నట్టుగా. ఉల్లాస్ పేరు అవునండి. అంటే ఎందుకు అలా వచ్చింది ఉల్లాస్ అని? అంటే మా తాత పేరు, అంటే తాత అంటే అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్. ఓకే. సో ఆయన పేరు ఉల్లాస. అంటే మా మమ్మీ చిన్న ఉన్నప్పుడే చనిపోయిండు మా తాత, అప్పుడు మా అన్నకు ఆ పేరు పెట్టిండ్రు. సో ఇంట్లో అంత చుట్టాలు అందరూ ఉల్లాస్ అనే పిలుస్తారు మమ్మీ వాళ్ళ సైడ్. అట్లా అయ్యి నాకు అన్న అన్నయ్య ఇది అలవాటు లేదు చిన్నప్పటి నుంచి, ఉల్లాస్ ఉల్లాస్ అని నేను కూడా అట్లే పిలవడం స్టార్ట్ చేసి. నువ్వు పిలవటం ఏదో మీ తాతగారి పేరు ఏమో గానీ ఉల్లాసంగా ఉంటాడు ఎప్పుడైనా సరే, ఉల్లాసం ఉత్సాహంగా అంటాం కదా, ఉల్లాసం అంటే యాక్టివ్గా ఉంటాడు ఆయన. ఆయన చెప్పే విధానం కూడా చాలా నచ్చుద్ది అందరికి. మీ ఇద్దరు తిను అవునండి. నిజంగా ఒక కృష్ణుడు కూడా అర్జునులాగా, రాముడు లక్ష్మణులాగా ఉంటారు మీ ఇద్దరు. చాలా అద్భుతంగా మీ కథలు కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే యూట్యూబ్లో నేత్ర ఏం చూస్తుంటారు ఎక్కువగా ఎంట్రీ, అంటే యూట్యూబ్లో ఏమేమి చూస్తుంటారు? హెల్త్కి సంబంధించి ఆయుర్వేదం, యోగా, ఆయుర్వేదం, ఆర్గానిక్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళని ఫాలో అయ్యి చూస్తూ ఉంటారు, ఫాలో అయ్యి చూస్తుంటారు. వంశీకృష్ణ, నేను కూడా అంటే ముందు ఇంటర్వ్యూస్ అవి ఎక్కువ చూసేటోని, పాడ్కాస్ట్లు ఎక్కువ చూస్తూ ఉంటాం. మన రణవీర్ అని ఉంటాడు, ద రణవీర్ షో, అవి ఇంగ్లీష్ లో హిందీలో ఉంటాయి అవి. అండ్ నేను కూడా ఇంటర్వ్యూస్ ముందు నుంచి ఎక్కువే సినిమా వల్లే ఎక్కువ చూసేటోని. ఇవి రాఘవేంద్రరావు గారి ప్రోగ్రామ్ దగ్గర నుంచి సౌందర్య లహరి అని వస్తుంది అది, అండ్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూస్ కానీ, పూరి జగన్నాథ్, వీళ్ళంతా చాలా ఇంటెలెక్చువల్ పర్సన్స్ అని నా ఫీలింగ్. వాళ్ళే చూసేటోని. ఇప్పుడు కొంచెం ఈ ఫుడ్ రిలేటెడ్ చూస్తున్నా. మమ్మల్ని అందరు పొగుడుతుంటే అనిపిస్తుంది అంటే మేము ఇంకేం సాధించలేదు, ఇంకా అన్బిలీవబుల్ పీపుల్ ఉన్నారు మన కంట్రీలా. మొన్ననే ఒక అతన్ని చూసిన, ఆయన డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ వెనకాల ప్యాకేజింగ్ ఉంటది కదా, అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళ బ్రాండ్ ప్యాకేజ్ పైన ఇది హెల్తీ డ్రింక్ అని అదని ఇదని వాళ్ళు రాసేవన్నీ వేరుంటాయి. షుగర్ కంటెంట్ ఉంటది ఇంతగానం, మన హెల్త్ కి అవి మంచివే కాదు అని చేస్తున్నారు. ఫుడ్ ఫార్మర్ అని ఉంటది. ఆయన యూకే పోయి, యూకే యుఎస్ పోయి కొంచెం డబ్బులు సంపాదించుకొని వచ్చి ఇదే పని చేస్తాడు. ఆయనకు డైలీ ఎవరి నుంచి ఒకరి నుంచి నోటీస్ వస్తుంది, లాయర్ కాల్ చేస్తాడు, నువ్వు ఫస్ట్ ఆ వీడియో తీసేసేయి, నువ్వు మా 1 కోటి రూపాయల ఫైన్ కట్టాలి, నేను జైలు వేస్తారు 7 ఏళ్ళు అని బెదిరిస్తాడు. ఆయన ఇదే చేస్తుంటాడు. అంటే వీఆర్ నథింగ్ బిఫోర్ దెమ్ అనిపిస్తుంది. అట్లాంటి మనుషులు అంటే అంత ధైర్యంగా మనుషులకు మంచి చేయాలని చేస్తున్నారు కదా, బాగా అనిపిస్తాయి అట్లాంటి ఇంటర్వ్యూ చూసినప్పుడు. ఎందుకంటే నేనెందుకు అడుగుతుంటే నా అన్వేషణ, క్రాంతి బ్లాగరు, పోల్చొక్క నవీన్ అని వీళ్ళందరూ వాళ్ళు వీడియోస్ పెడుతుంటారు. బ్యాంకాక్ పిల్ల, అవును, వీళ్ళు వీడియోస్ పెడతారు అన్నమాట. వీడేసరికి లక్షల మంది వెంటనే చూసేస్తారు. అవును. అమ్మ మాట, మామండ్ మీ, వీళ్ళందరూ కూడా యూట్యూబర్స్. అవును. వాళ్ళు రెగ్యులర్ గా ఏం చేస్తారంటే వీడియోస్ పెడుతుంటారు. ఇంకా వాళ్ళు నిన్న నా అన్వేషణ అతను చూశాను, 130 లక్షలు వచ్చిందంట 4 నెలలకి యూట్యూబ్ లో. ఓకే.